ఇప్పుడు మేము మీ ఇద్దరి క్యారెక్టరైజేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేనేం అడగబోతున్నానో మీకు తెలుసు కదా. నేను అడగబోతున్నా టీజర్ లో లాస్ట్ డైలాగ్ చెప్పాలి. నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎక్స్ట్రా గైడ్, నీ ఇలాంటి ఎక్స్ట్రా గైడ్కి ఇంత ఎక్స్ట్రాలు అవసరమా? అలా సింగిల్ సింగిల్ కాకుండా మింగిల్ చేసి చూడు నాన్న. ఎక్స్ట్రా ఆర్డినరీ, ఎక్స్ట్రా ఆర్డినరీ కొడుకు రాశారనే అక్కడ పని మనిషి ఏదో చేస్తుంది, చిన్న చెత్త పొట్టు పెట్టారు కొడుకు అక్కడ. అంటే పని మనిషి చిన్న నవ్వు నవ్వేసరికి ఈగో హర్ట్ అయింది. ఇతను చెప్పిన డైలాగ్ ఆవిడ హ్యాపీ ఫీల్ అయ్యి ఈగో అంటాడు చూసి కొడుకు. ఫాదర్ అండ్ సన్ మధ్య దట్ ఫన్ యాంగిల్, దట్ సెటైరికల్ డైలాగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఫన్ అయితే హిల్లేరియస్ గా వర్క్ అవుతుంది, అర్థం అవుతుంది. ఎమోషనల్ గా కూడా ఉంటుందా? ఎమోషనల్ ఫన్ గా ఉంటుంది. మేము ఇమోషనల్ గానే ఉంటాం, చూసేవాడు చాలా బాగుంటుంది, ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఓకే, ఉంటుంది ఆ టచ్ ఉంటుంది. అదే అవన్నీ కనిపెట్టి ప్రాసెస్ చేయడానికే ఎక్కడైనా సీరియస్నెస్ అవుతుంటే చెప్పలేదు మీరు కంట్రోల్ చేసి యూటర్న్ చేసి అది కనిపెట్టడానికి ఓ బాబోయ్ కాదు రమేష్ గారు ఇది కాదు ఇది కాదు వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది రండి రండి రండి. ఇంకోటి నా క్యారెక్టర్లో బ్యూటీ ఏంటంటే సార్, అంటే చాలా సినిమాల్లో ఫాదర్ సన్ సినిమాలో ఫాదర్ మాట్లాడంటే ఇది కూడా సర్కాస్టిక్గా తెలుసులే అనేది ఉంటుంది, అలా ఉంటుంది. దీంట్లో ప్రతిదీ ఒక వినయం ఒక భయంతో ఉంటుంది హీరో ఫాదర్ అంటే. అందుకే రెచ్చిపోతున్నాడు ఎక్కడ కూడా, ఎందుకు అయిపోయింది భయం సినిమా మొత్తంలో ఎక్కడ కూడా మీకు తండ్రి మీద ఈయన పంచ్ చేయడం అసలు ఉండదు, అసలు ఉండదు. హీ విల్ బి ట్రూత్ఫుల్ టు హీస్ క్యారెక్టర్. చాలా తన బేసిక్ లెవెల్ ఆఫ్ ఏ క్యారెక్టరైజేషన్ ఉందో అదే ఉంటాడు. చాలా నార్మల్ హ్యూమన్ బీయింగ్ తను. ఓవర్గా ఏదో ఫాదర్ నన్ను వేయాలి అది ఇచ్చి పెట్టుకుని ఆ సీక్వెన్స్ కోసం ఇలా ఏ ఉండదు. ఆ నార్మల్గా ఉండటమే తట్టుకోలేని తండ్రి. జనరల్గా తండ్రి దగ్గర భయపడతాం. ఇప్పుడు ఈ ట్రెండ్లో కూడా భయపడడం కాదు, అది ఏమి అండ పాపం అంటే జరిగితే జ్వరం అంత సుఖం లేదంటాడు. వీడికి జరుగుదల బాగుంది వైపు కానీ కొడుకు కానీ పని మనిషి కానీ లేకపోతే ఇంకో కోపం వచ్చినా కానీ పట్టుకొని అనేస్తాడు. కొంతమందికి ఫిల్టరేషన్ ఉండదు వాడు ఆ కేటగిరీ ఆడు కొంచెం అదే తెగించిన తండ్రి కదని ఈడే చదువుతుంటాడు కోతి బొమ్మతో సింబాలిక్ అదే చెప్పేస్తుంది మనకి. అసలు ఆయన ఉద్యోగం వస్తే ఈ రెచ్చిపోయే చిన్న చిన్న బిట్స్ వాడు ఎక్సెంట్రిక్గా వాడు ఎక్స్ప్రెస్ చేస్తాడు. అది ఒక అంటే సీనే కొంచెం ఒక హైలో ఉంటుంది హైపర్ చిన్న అది ఓవర్ బోర్డ్ అన్నం కానీ మరి తప్పదు, లేకపోతే రొటీన్ అవుతుంది కదండి. డైనింగ్ టేబుల్ దగ్గర వైట్ హెయిర్ వేసుకొని కళ్ళు వేసుకొని ఎంట్రా అని చెప్పేసి వెళ్ళిపోయి ఒక మాట అనేస్తే మనం కంగు తిని వెళ్ళిపోవడం కాదు.